ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి తిరుమలలో ఉదయం నుంచి వర్షం మొదలైంది. అయితే తిరుమలలో భారీ వర్షాలు పడడంతో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి తిరుమల ఘాట్ రోడ్లను అన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాము మళ్లీ ప్రకటించే వరకు ఘాట్ రోడ్లు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. అలిపిరి శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాప వినాశనం రహదారిని టీటీడీ క్లోజ్ చేసింది. రాత్రిపూట ఘాట్ రోడ్లపై రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు తిరుపతికి రైళ్లు రాకపోకలు రద్దు చేసినట్లు ప్రకటించారు. మరమ్మతులకు వారం రోజులు పట్టి అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల స్థానికులు భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు కాలనీలు నీట మునిగాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదివర్తిపాలెం వద్ద పెన్నా నది పొర్లు కట్టతెగిపోవడంతో 5 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైళ్లు పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలకు వాతావరణ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టును ప్రమాదం పొంచి ఉంది. పించా ప్రాజెక్టు రింగ్ బండ్ తెగిపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. మరోవైపు నెల్లూరులో వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జలాశయం 11 గేట్లు ఎత్తి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై భరిత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ అనుష, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 6 డ్యాముల నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా తిరుపతి నగరంతో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 66 మండలాల్లో కూడా పుండపోత వర్షం కురుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతో చాలామంది కూడా నిరాశ్రయినటువంటి పరిస్థితి. ఇప్పటికే సహాయక చర్యలో ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు జిల్లాకి కేటాయించినటువంటి ప్రత్యేక అధికారులు ఇక్కడికి చేరుకొని వరద సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ వరదలకు సంబంధించినటువంటి స్థాయి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనము తిరుపతిలో ఉన్నటువంటి కపిల తీర్థం ఆలయంలో చూస్తే తిరుమల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మొత్తం కూడా కపిల తీర్థం ఆలయంలోకి వరద నీరు కోటెత్తడంతో మొత్తం ఇక్కడ వేసినటువంటి వంతెన కావచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అంటే శ్రీకృష్ణుడు ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించి కూడా కూలిపోయినటువంటి పరిస్థితి, గోడ కూలిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ చూడవచ్చు. అంతేకాకుండా పైకప్పు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. చాలా పురాతనమైనటువంటి ఆలయం కావడం, అంతేకాకుండా కపిలేశ్వర స్వామి ఆలయానికి చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆలయం కూలిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపాలయమైనటువంటి ఈ పైకప్పు కూలడంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 900 గ్రామాల వరకు జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 750 గ్రామాల వరకు కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మరోపక్క
ఎస్పీ ఏపీ ఎస్పీడీసీఎల్ అంటే ముఖ్యంగా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో దాదాపుగా కూడా 1400 గ్రామాల వరకు అంధకారంలో ఉంది. వాటిని పునరుద్ధరించాలంటే చాలా టైం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రోడ్లకి ముఖ్యంగా ఆర్ఎండ్బి శాఖకి కూడా తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా 350 కిలోమీటర్ల వరకు రోడ్లు పాడైనట్టు అధికారులు ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా చిత్తూరు అలాగే కడప జిల్లాల్లో పర్యటించబోతున్నారు. వరదకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఏరియల్ వ్యూ చేసేటటువంటి అవసరం అవకాశం కనిపిస్తోంది. ఆయన దాదాపుగా కూడా 10:30 ప్రాంతంలో తిరుపతికి కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ కూడా చేసేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా వరద పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. ఆ తర్వాత తిరుపతికి చేరుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం కూడా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. సో సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కావచ్చు, అంతేకాకుండా దాని అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పంటకు సంబంధించినటువంటి అంచనాలు కూడా వేసినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8000 మంది వరకు నిరాశ్రయులైనట్టు అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 రోజులుగా ఎవరైతే సహాయక శిబిరాల్లో ఉన్నారో వాళ్ళకి తక్షణ సాయం కింద 1000 రూపాయలు అందజేయాలని చెప్పేసి ఇప్పటివే కే ప్రభుత్వం భావించినటువంటి పరిస్థితి. మరోపక్క జిల్లాలో 8 మంది వరకు కూడా ఈ ఏదైతే వరదల కారణంగా మృతి చెందినట్టు అధికారిక లెక్కలు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఒక పక్క, మరోపక్క ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి వరద ఉధృతితోటి చాలా వరకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. మరోపక్క పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఒక మదనపల్లి డివిజన్లోనే 550 ఎకరాలు అంటే అక్కడ ఒక రకంగా చెప్పినట్టు వరద కావచ్చు, అంతేకాకుండా తుఫాను తీవ్రత తక్కువగా ఉన్నటువంటి మదనపల్లి డివిజన్లోనే 550 ఎకరాలకు పైగా పంట నీట మునిగిందని చెప్పేసి అక్కడ వ్యవసాయ అధికారులు అంచనా వేసిన పరిస్థితి. ఇక తూర్పు మండలాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1000 ఎకరాలు పంట నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే స్వర్ణముఖి నదికి సంబంధించి భారీ ఎత్తున వరద నీరు చేరడం, అంతేకాకుండా అది ఒక ఉగ్రరూపం దాల్చడంతో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా వరకు ఇల్లు కూడా కూలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్కి ఇవాళ కూడా అధికారులు సెలవు కూడా ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భంలో వాగులు వంకలు పొంగి పొలతో ఉండడం, అంతేకాకుండా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడం, మరోపక్క రోడ్లు తెగిపోయి ఎప్పుడు ఏ రోడ్డు కూలిపోతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి కాలంగి రిజర్వాయర్ కావచ్చు, అంతేకాకుండా కళ్యాణి డ్యాం ప్రమాదకర స్థాయిలో పొంగిపొల్లుతుంది. అలాగే ఎన్టీఆర్ జలాశయంతో పాటు ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ ప్రాజెక్టు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాపురం ప్రాజెక్టులో కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తేస్తున్నారు. ఆ వాటర్తో కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరోపక్క తిరుపతి నగరం ఇప్పటికీ కూడా చాలా కాలనీలు వాటర్లోనే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 100ల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్లు కావచ్చు, అంతేకాకుండా 2-వీలర్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాటర్ చేరి దాదాపు అన్ని వాహనాలు చాలా వరకు వాహనాలు చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో భారీ ఎత్తున ఈ వరద వల్ల, అంతేకాకుండా తుఫాను వల్ల చిత్తూరు జిల్లాకి భారీ నష్టం అయితే వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా కూడా వర్షం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవడంతో ఇవాళ మళ్ళీ ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ ఎక్కడ వరద నీరు ముంచెత్తుతుంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. కొన్ని కాలనీలు రోజుల తరబడి ఇంకా వాన నీటిలోనే ఇంట్లో నానుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి అవసరమైన ఆహారం కావచ్చు, అంతేకాకుండా చిన్నపిల్లలకి పాలు వాటర్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అవసరమైనటువంటి నిత్యావసరకులు ఇచ్చినా వాటిని వండుకునేటటువంటి అవకాశం కూడా లేకపోవడంతో ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటుంది. పునరావాస కేంద్రాలు తరలించే ప్రయత్నం చేసినా సరే అధికారులు ఎవరు అక్కడికి వెళ్లేందుకు ప్రజలెవరూ కూడా సుముఖత చూపినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, మరోపక్క వరదలు ముంచెత్తుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుష, రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునీంద్ర ఫోన్లను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మునీంద్ర, చెప్పండి, నెల్లూరు జిల్లాలో అక్కడ తుఫాను ప్రభావం ఎలా ఉంది? అక్కడ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అనుష, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం చూస్తుంది కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి భారీ వర్షాల కన్నా చిత్తూరు కడప జిల్లాల్లో చోటు చేసుకున్నటువంటి వర్షాల్లో వరద నీరు ఎక్కువగా నెల్లూరు జిల్లాకు రావడం, ఇటు చిత్తూరు జిల్లాలో కురిసినటువంటి వర్షం అంతా కూడా స్వర్ణముఖి నది, అదేవిధంగా
కడప జిల్లాలో కురిసినటువంటి వర్షాలన్నింటిని కూడా సోమశిల జలాశయం ద్వారా ఇటు పెన్న నదీ పరివాహ ప్రాంతాలకు రావడంతో మొత్తం అంతా కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తం వరద నీటిలో చిక్కుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినప్పటికీ కూడా తగు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా కడప జిల్లాలో భారీ వర్షాలు చోటు చేసుకోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వేల క్యూసెక్ల నీరు సోమశిల జలాశయానికి చేరుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా అంటే 78 TMC సామర్థ్యం కలిగినటువంటి సోమశిల జలాశయంలో ఇప్పటికే 78 TMC నీటి సామర్థ్యం ఉంది. అయితే వచ్చే వరద నీటి అన్నింటినీ కూడా కింద ప్రాంతాలకు వదలాల్సిన పరిస్థితుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అంటే నిన్న మొన్నటి నుంచి సోమశిల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్ల నీరు పెన్నా నదికి వదలడం వల్ల పెన్నా నది పరివాహ ప్రాంతాలన్నీ కూడా అంటే నెల్లూరు నగరంతో పాటు సంఘం అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలాలన్నీ కూడా పూర్తిగా ఈ పెన్నా వరద ప్రవాహంతో పూర్తిగా జలమయం అయిపోయాయి. ఈ రోజుటికి కూడా వారందరూ జల దిగ్బంధంలో చిక్కుకొని అధికారుల ఏర్పాట్లు చేయకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం అంటే ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం, వరదలు వస్తున్నాయి, అప్రమత్తంగా ఉండండి అనే మాటలు తప్ప కనీసం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ముందే అధికారులకు తెలుసు అంటే సోమశిల జలాశయానికి ఎంత వరద నీరు వస్తుంది, ఎంత మనం విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఇటు అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజులు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే నెల్లూరు అదేవిధంగా చెన్నై నెల్లూరు జిల్లాకి రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా కూడూరు ప్రాంతంలోని ఆదిశంకర కళాశాల వద్ద ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొనింది. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా నెలకొనడంతో నిన్నటి నుంచి కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అదేవిధంగా ఇటు కూడూరు దగ్గర ఉన్నటువంటి కైవల్ల నది కానీ, నాయుడుపేట దగ్గర ఉన్నటువంటి స్వర్ణముఖి కానీ, నెల్లూరులో ఉన్నటువంటి పెన్నా నది కానీ, అదేవిధంగా పిల్ల కాలువలు అన్ని కూడా మొత్తం నదులు వాగులు వంకలు ఏది తేడా లేకుండా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీటితో మొత్తం అనేక ప్రాంతాల నీటి మునిగి ఈ రోజు అందరూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వర్షాలు తగ్గినప్పటికీ కూడా మొత్తం వరద నీరు ఇన్ఫ్లో రావడం వల్ల ఎక్కువగా ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగాయి. వీటన్నిటిని కూడా సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావడానికి ఇక 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం కొన్ని చోట్ల అక్కడక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళకి త్రాగునీరు, అదేవిధంగా స్నాక్స్ అలాంటివి ఆహారం ఏర్పాటు చేయడం తప్ప ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రమాదం ఉందో అక్కడ దృష్టి సారించి అక్కడ సహాయక చర్యలు చేపట్టడం, అదేవిధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అయితే మొత్తం మీద ఇటు సోమశిల నుంచి దాదాపుగా 12 గేట్ల ద్వారా మొత్తం నీటిని వదలడంతో నిన్నటి నుంచి దాదాపుగా 5 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయి అక్కడ NDRF బృందాలు కూడా అందరూ దిశ వేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అధికారులు అదేవిధంగా ప్రజలు అప్రమత్తం కావడంతో ఇక్కడ నెల్లూరు జిల్లాలో అయితే ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే భారీగా చోటు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఈ వరదలు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపి ఇటు వ్యవసాయ రంగంతో పాటు జనజీవనాన్ని కూడా స్తంభించిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అనుష్ రైట్, థ్యాంక్ యూ మునీంద్ర. We'll be right back.